मस्तो अश्पते प्रतिजाने यस्मान् स्वाभेशो अनमीवो भवानः यत्त्वे महे प्रतितन्नो दुषस्वशन्नये द्विपदे चतुष्पदे वास्तो अश्पते चक्मया सुकुं सदाते सक्षे बहिरन्वया गातुमत्या आवाक्षेम उतयो देवरन्नो यूयम् पात स्वस्तिभिः सदा नः सास्तो अश्पते प्रतरणो नये दिगोभिरस्तेभिर्नो अजरादस्ते सक्ते श्यामपि केव पुत्रान् प्रतिनो जुषस्व अमीवः वास्तो अश्पते विश्वारूपाण्या विषन्नो तथा सुषेवदेभिः शुभगुम् शुभम् नान देशान् सहस्रबाहो वरेण्यनामाभिरजांसिनामा तेभ्यो नमस्ते मधुसूदनाय तत्राभिमानम् परिरक्षजन्तम् ततः युञ्जानः प्रथमम् मनै दिव्याहागारमेत्य ॐ युञ्जानः प्रथमम् मनस्तत्त्वाय सविता धियः अग्निम् ज्योतिर्निजाय पृथिव्याध्याफलतु ततः अर्घ्यपाद्या च मनीयानि दत्त्वा श्रीरामचन्द्रस्वामिने नमः अर्घ्यम् समर्पयामि पादयोः पाद्यम् समर्पयामि मुखे आजपनीयम् च समर्पयामि पुनः सङ्कल्प्य प्राणायामम् कृत्वा ॐ ॐ ॐ श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवोत्तमस्य भद्राजलश्रीसीतालक्ष्मणसमेत श्रीरामचन्द्रस्वामिनः तिरुकल्याणमहोत्सवाख्ये कर्मणि यतासुः यजमानानाम् इष्टकाम्यार्थफलसिद्ध्यर्थम् लोककल्याणार्थम् श्रीसीतामहालक्ष्मीदे उद्वाहयिष्ये ఏ విఘ్నాలు కలుగకుండా విశ్వక్సేన పూజను చేసి మనం తెచ్చిన వస్తువులన్నీ పవిత్రితాలు కావడానికని పుణ్యాహవాచనాన్ని చేసి ఆ తీర్థంతో అందరినీ ప్రోక్షించారు అన్నింటినీ ప్రోక్షించారు మనస వాచ కర్మణ అని త్రికరణ శుద్ధిగా కార్యక్రమం జరిగింది మనం తెచ్చిన వస్తువులైనా మనమైనా మనలో ఉండే భావములైనా ప్రధానంగా వస్తువులు మూడు రకాల దుష్టములై ఉంటాయని శాస్త్రం చెప్పి జాతి దుష్టములు కొన్ని ఆశ్రయ దుష్టములు కొన్ని నిమిత్త దుష్టములు కొన్ని కొన్ని జాతి చేతనే కొన్ని పనికిరానివి ఉంటాయి ఉమ్మెత్త పూలు దేవుడికి పెట్టం కదా కొన్ని అన్ని పుష్పాలు చెట్లకే పూచినా అన్ని ఫలములు భూమి మీదే కొమ్మలకి చెట్లకి ఏర్పడినా కూడా కొన్ని ఫలములే మనం తింటాం కొన్ని పుష్పాలే వాడుతాం అంటే పుష్పములు కొన్ని పనికిరానివి ఉంటాయి దానికి పనికిరాని అలంకారమునకో పూజకో పనికిరావు తప్ప అసలు పనికిరానంటే వస్తువు అంటూ లోకంలో ఉంటాయి అలా కొన్ని పూజలకు పనికిరానివి కొన్ని ఉంటాయి కొన్ని పుష్పములే వెయ్యాలి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి వెయ్యాలి ఒక దేవుడికి ఒక పుష్పం పనికిరాదు విష్ణుమూర్తికి తులసితో పూజ చేయాలి ఏదో పరమశివుడికి మొగలి పువ్వులతో పూజ చేయకూడదు సంపెంగలు ఒక దేవుడికి కాదు పత్రి ఒక దేవుడికే నిర్ణయం ఇలా ఉంటాయి ఇలా వాటిని ఆయా వస్తువులు ఆ వ్యక్తులకు ఆ దేవతలకు కేటాయించినట్లుగా ఉండేవి కొన్ని ఉంటాయి కొన్ని అసలు కూడా పూజకే పనికిరాకుండా కొన్ని ఉంటాయి కొన్ని జాతి దుష్టములు ఉంటాయి అలా మనం తెచ్చిన పుష్పములలో కానీ వస్తువులలో కానీ ఈ ఇబ్బందులు ఉండవు అవన్నీ పోవాలి లేదా మనం తెచ్చిన పాలో పండ్లో వస్త్రములో లేకపోతే ఇవన్నీ మంచివే అయినప్పటికీ కూడా అది ఆశ్రయ దుష్టములని తెచ్చినవాడు సరిగ్గా భావంతో తీసుకురాకపోయినా స్నానం చేయకుండా తీసుకురాకపోయినా ఏదో ఒక మైలతో తీసుకొచ్చినా కూడా పనికిరావు కదా వీటిని ఆశ్రయ దుష్టములు అంటారు మనం తెచ్చిన వస్తువులన్నీ ఎలాంటివో మనకేం తెలియదు కదా ఒక షాపులోకి పెడతాం కొంటాం పట్టుకొస్తాం షాపులో ఎలాంటి ఇబ్బంది కలిగిందో తెలీదు తెచ్చిన వాడికి ఎలా ఇబ్బంది కలిగిందో తెలీదు తెస్తున్న మనం ఏ రకమైనటువంటి వాహనాలతో వచ్చామో తెలియదు కాబట్టి ఇవి ఆశ్రయ దుష్టములుగా కొన్ని ఉంటాయి కొన్ని నిమిత్త దుష్టములని తెచ్చిన పుష్పాలలోనే ఒక పుష్పానికి కొంచెం పాడైపోయో ఒక పండు కుళ్ళిపోయో లేకపోతే ఏదో ఒక పురుగు కొట్టో లేదా కింద పడో ఇలాంటి కొన్ని కొన్ని నిమిత్తముల వల్ల దుష్టములు కొన్ని అవుతాయి
ఇలాగ దేవుడికి చేసేటువంటి అన్నీ కూడా రకరకాల దుష్టములతో ఉంటాయి అని అవన్నీ పోవడానికని పుణ్యాహవాచనం చేస్తూ సీతామాయికి సీతమ్మ వారు ఇప్పటిదాకా రాముడి పక్కన కూర్చున్న తల్లి మన కోసం మన యొక్క ప్రార్థనను అంగీకరించి తాను రాముణ్ణి వివాహం చేసుకోవడానికని మళ్లీ వివాహం చేసుకోవడానికని అందరికీ తన దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ తూర్పు వైపున అలాగే పడమటి వైపున దక్షిణం వైపు అమ్మవారు అనుగ్రహించారు. పడమటి వైపు ఉండేటువంటి భక్తుల శిఖామణులందరినీ కూడా తమ తమ ఒక కరుణాపాంగములతో చూడడానికని అటు వేయించేస్తున్నారు. ఆ ప్రక్కన ఉత్తరం వైపుకి తమ కరుణాకటాక్ష వీక్షణములతో అందరినీ అనుగ్రహించడానికని ఉత్తరం వైపుకు వస్తున్నారు. అమ్మవారిని ఉత్తరం వైపు ఉండేవారంతా సేవించి అమ్మకి జయజయలు పలకండి. అలా ఈ ఈ ప్రదక్షిణం చేస్తూ రామచంద్రమూర్తికి వెనుక ప్రదక్షిణం చేస్తున్నట్లుగానే చేస్తూ మనందరికీ తన దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ అమ్మ ఇప్పుడు స్వామికి ముందు కూర్చుంటుంది. వివాహం చేసుకోవడానికని తన ఆభిముఖ్యాన్ని ప్రదర్శించి రామచంద్ర ప్రభువుకి అభిముఖంగా తాను వేయించేసి ఉంటుంది. అంటే పెళ్లికి సిద్ధమైనట్టు ఇప్పటిదాకా వారు యజమానులై కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు ఇద్దరు వధూవరులుగా ఆ ప్రక్క రామచంద్ర ప్రభు ఇక సీతమ్మ తల్లి ఇద్దరు ఎదురెదురుగా కూర్చుని కళ్యాణానికి ఉపక్రమిస్తారు. మనం చేసే కళ్యాణాన్ని స్వీకరిస్తారు. మనమైన బిడ్డలమే ఒక తల్లిదండ్రులకి షష్ఠి పూర్తి కొడుకులు చేసినట్లుగా కదా ఈ కళ్యాణం అంటే. మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి ఎన్నెన్ని ఉపచారాలు చేద్దాం అనుకుంటాం. ఆ ఉపచారములలో షష్ఠి పూర్తిలో చేసేటువంటి కళ్యాణం ఆ మనమంతా కలిసి చేసే కళ్యాణం ఎట్లాగైతే ఆ తల్లిదండ్రులకు మనకు ఆనందాన్ని కలిగిస్తుందో సీతారాముల కళ్యాణం ఆ ఆ దంపతుల కన్నబిడ్డలం మనం కదా. చతుర్ముఖేశ్వర ముఖై పుత్ర పౌత్రాదిశాలినే నమః సీతా సమేతాయ రామాయ గృహమేధినే అని అంటారు వేదాంత దేశకులు. రాముడు పెద్ద కుటుంబీకుడండి, చాలా పెద్ద సంతానం ఆయనకి. ఎవరు సంతానం? బ్రహ్మ ఆయన సంతానమే, పరమశివుడు ఆయన సంతానమే, కనిపించే మనమంతా ఆయన సంతానమే. చతుర్ముఖ ఈశ్వర ముఖై పుత్ర పౌత్రాదిశాలి. ఈ సంతానం పరంపరగా పుత్ర పౌత్ర సంతానముగా ఉండేటువంటి ఆ పరంపర అంతా కూడా ఆయన సంతానమైతే ఎంత పెద్ద ముత్తైదు సీతమ్మ తల్లి, ఎంత పెద్ద కన్న తండ్రి రామచంద్ర ప్రభు అని త్యాగరాజాదు వారంతా కూడా రామ నన్ను కన్న మా తండ్రి రామయ్య జనని సీతమ్మ తల్లి అంటూ కదా పొగుడతారు అని అని కదా కీర్తిస్తారు. అంటే అందరికీ తల్లిదండ్రులు వారు జగన్మాతా పితరులు అని అంటారు. అలా రామచంద్ర ప్రభువు ఆ కళ్యాణ మహోత్సవాన్ని స్వీకరించడానికని రామచంద్ర ప్రభువుతో తాను మళ్ళీ కళ్యాణాన్ని స్వీకరించడానికని ఎదురుగా సీతమ్మ తల్లి వేయించేసి ఉన్నది. ఈ కళ్యాణం ఎందుకు జరుగుతుందో, కళ్యాణం ఎందుకు ఇలాగ ప్రతి సంవత్సరం మనం చేసుకుంటామో కన్యాదానం అప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సీతమ్మ తల్లి ముందు కూర్చుంది, కళ్యాణానికి ఉపక్రమిస్తోంది. కళ్యాణం అనేది కేవలం ఒక వేడుకగా చేసేది మాత్రమే కాదని గుర్తించమని ఆగమశాస్త్రం చెబుతుంది. ఎందుకండి రామచంద్ర ప్రభుకి ఎప్పుడో త్రేతాయుగంలో పెళ్ళైన తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రతి ఏడాది ప్రతిరోజు కావాలనుకున్నప్పుడల్లా కళ్యాణం చేయడం. దేనికి ఎవరికి కళ్యాణం వర్తిస్తుంది అంటే ఆగమం చెప్పింది సీతారాములకు కళ్యాణం కాదయ్యా, అక్కడ ఉండే స్వామికి నీకు కళ్యాణం, అక్కడ ఉండే రామచంద్ర ప్రభుకి మనకి కళ్యాణం అండి.